గులాబీ సినిమా గుర్తుకు వస్తే ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ మహేశ్వరి గారు. ఆవిడ అందం, అభినయం, హస్కీ వాయిస్, నవ్వు, ఆవిడ చేసే అల్లరి, ఇలా అన్ని అంశాలు ఆకట్టుకునే మహేశ్వరి గారు ఆనాడు ఆమెకు ఎంతో క్రేజ్ ఉండేది. ఆమె 20 ఏళ్ల క్రితం తెలుగు తెరపై ఓ సెన్సేషన్. ప్రేక్షకులతో నేటికి ఆమెది విడదీయలేని రిలేషన్. 6 ఏళ్లలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 30 చిత్రాలు తన అంతం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న మహేశ్వరి గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. 1977 ఆగస్టు 26న చెన్నైలో పుట్టి అక్కడే పెరిగారు. తండ్రి తిరుపతి కాగా తల్లి శివకాశికి చెందినవారు. మహేశ్వరి గారు గతంలో ఇలా మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగింది అంతా కూడా చెన్నైలోనే. నాన్నది తిరుపతి, అమ్మది శివకాశి. మా తెలుగు భాష అంత బాగుండేది కాదు. ఇక్కడ సెటిల్ అయ్యాక మాట్లాడటం నేర్చుకున్నాం. శ్రీదేవి గారు మా అమ్మకు చెల్లెలు, నాకు చిన్నమ్మ. చిన్నప్పటి నుంచి ఆమెను అక్క అని పిలవడం అలవాటైపోయింది. ఆమె మరణించినా ఇప్పటికీ ఆమె విదేశాలలో ఎక్కడో షూటింగ్ లో, షోలలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఆమె లేదన్న విషయాన్ని కూడా నమ్మబుద్ధి కావడం లేదు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేవారు. అందరి వద్ద మర్యాదగా ఉండాలని చెబుతూ ఉండేవారు. ఇక చిన్నప్పుడు నేను 12వ తరగతి చదువుతున్న సమయంలో సన్నగా కాకికి 2 జడలు వేసినట్లుగా ఉండేదాన్ని. ఓసారి మా ఇంట్లో శుభకార్యం ఉంటే డైరెక్టర్ భారతీరాజా గారు వచ్చారు. నన్ను చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. అక్క అంటే శ్రీదేవి గారు వద్దన్నారు. ఆ తర్వాత భారతీరాజా గారు మళ్ళీ అడిగారట. అదే సమయంలో నేను కాలేజీలో చేరా. అక్కడ మా ప్రొఫెసర్ నన్ను చాలా హింసించేది. ఆమె నుంచి తప్పించుకోవడానికి సినిమాలో నటిస్తానని ఇంట్లో వాళ్ళను ఒప్పించా. అలా కడుతమ్మ సినిమాలో నటించి పూర్తి చేశా. దానికి గాను నాకు పారితోషికంగా ఒక బంగారు నాణం 5000 రూపాయలు ఇచ్చారు. కరుత్తమ్మ చేసినప్పుడే ఖైదీ ఇన్స్పెక్టర్ షూటింగ్ జరిగింది. ముందు నటించింది ఈ సినిమాలోనే. ఇందులో సుమన్ హీరో, రంభా హీరోయిన్, నేను మరో హీరోయిన్ గా నటించా. ఆ తర్వాత నటించిన అమ్మాయి కాపురం చిత్రమే తెలుగులో ముందుగా విడుదలైంది. అనంతరం గులాబీ చేశా. గులాబీ సినిమా హిట్ అవుతుందో లేదో కానీ నాకు మంచి పేరును తీసుకువస్తుందని బలంగా నమ్మాను. ఇక డబ్బింగ్ కూడా కృష్ణవంశీ గారు, ఆర్జీవి గారు చెప్పమనడంతోనే చెప్పా. అనుకున్నట్లుగానే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి క్రేజ్ వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ఒక ట్రెండ్ను సృష్టించారు. ఇక ఈ సినిమాలో మేఘాలలో తేలిపోతున్న పాట షూటింగ్ సమయంలో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. నాకేమో బైక్ మీద వెళ్లటం అలవాటు లేదు. ఆ పాటలోనేమో బైక్ పై స్పీడ్ గా వెళ్ళాలి. అరకు వ్యాలీలో జేడి చక్రవర్తి స్పీడ్ గా వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక వ్యాన్ వచ్చే సీన్ ఉంది. ఆ టైంలో మా బైక్ స్కిడ్ కావడంతో లోయలో పడిపోయాం. అక్కడ ఒక చెట్టు అడ్డు రావడంతో దాన్ని పట్టు కొని పైకొచ్చాం. అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాం. ఇక భారతీరాజా గారి దర్శకత్వంలో వచ్చిన కరుత్తంలో నటించిన సమయంలో నా వానపాట ముత్యాల సుబ్బయ్య గారికి, టి కృష్ణ గారికి మొదటి అబ్బాయి ఫ్రేమ్కు బాగా నచ్చినట్లు ఉంది. పట్టుబట్టి నన్ను అమ్మాయి కాపురంకు ఎంపిక చేశారు. తొలి రోజే పెళ్లి చూపుల సీన్. అప్పుడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారు నన్ను చూసి, ఇంత సన్నగా కనిపిస్తోంది, ఇంత పెద్ద పాత్ర చేయగలదా అని అన్నారు సందేహంగా. కానీ నన్ను కొనసాగించడం వల్ల సినిమా పూర్తి చేశాం. ఆ సినిమాకు గాను నాకు నంది అవార్డు దక్కింది. ఇక నా మొదటి అవకాశం అక్క శ్రీదేవి గారిని చూసి భారతీరాజా గారు ఇచ్చారు. నేను చాలా సాధారణంగా ఉండే మనిషిని. నాకు తెలిసి శ్రీదేవి అక్క బిడ్డను కదా అని రిస్క్ చేసి అవకాశం ఇచ్చారు. శ్రీదేవి గారికి శ్రీలత అని మరో సోదరి ఉన్నారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నారు. ఇక షూటింగ్ టైంలో మీరు రిజర్వ్డ్ గా ఉండేవారట, అది చూసి ఈ అమ్మాయికి చాలా పొగరు అనుకునేవారు అన్న ప్రశ్నకు చాలా మంది నా ముఖాన్ని చెప్పారు. మీకు చాలా పొగరమ్మ అనేవారు. ఎవరితోనూ మాట్లాడొద్దు అని కాదు, నాకు కాస్త సిగ్గు ఎక్కువ. అందుకే షూటింగ్ టైంలో నటించడం, బ్రేక్ ఇవ్వగానే పుస్తకం చదువుకోవడం అంతా నా పని. అది చూసి చాలా మంది శ్రీదేవి కుటుంబం నుంచి వచ్చిందని పొగరు అని అనుకునేవారు. ఇక వీరుడు అనే సినిమా చేస్తున్న సమయంలో అందులో వినోద్ కుమార్ హీరో. ఒక పాట షూటింగ్ కోసం మహాబలేశ్వరానికి తీసుకువెళ్లారు. అదంతా కొండ ప్రాంతమే. పెళ్లి గెటప్ లో నేను గుర్రంపై ఎక్కి ముందు కూర్చున్నా. వినోద్ కుమార్ వెనకాల కూర్చున్నారు. గుర్రం అదుపు తప్పి పరిగెత్తడంతో ఇద్దరం కింద పడిపోయాం. ఆయన కాస్త దూరంలో పడిపోతే నేను గుర్రం కాళ్ళ కింద పడ్డా. ఆ గుర్రం నన్ను తొక్కి తొక్కి పెట్టింది. దీంతో ఒక కాలులో కండరం దెబ్బతింది. ఒడ్డీ నవీన్ గారితో పెళ్లి, మాబాలాజీ వంటి చిత్రాల్లో నటించా. ఆయన చాలా మంచి వ్యక్తి. గులాబీలో చక్రితో కలిసి తొలిసారిగా నటించా. కొంత
టెన్షన్ ఉండేది. అయితే ఈ చిత్రంలో మేమిద్దరం పోటీ పడి మరీ నటించాం. వారిద్దరితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఇండస్ట్రీలో నటి మీనా, సంగీత వారిద్దరూ నాకు చాలా మంచి మిత్రులు. వారిద్దరూ టచ్ లో ఉంటారు. తెలుగులో గులాబీ, దెయ్యం, నీకోసం, మా అన్నయ్య లాంటి సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహేశ్వరి గారు తెలుగులో నటించినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ గారితో కలిసి నటించిన నీకోసం సినిమాలు ఆమె నటనకు నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆమె కేవలం సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సినిమా ఆఫర్స్ తగ్గుముఖం పట్టే సమయంలో సీరియల్స్, టీవీ షోలలో కూడా నటించారు. ఆమె ఇలా మాట్లాడుతూ, మై నేమ్ ఇస్ మంగతాయారు అనే సీరియల్లో 2 ఏళ్లు నటించా. సినిమాలకు దూరమయ్యాక చెన్నైలో బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టా. కొంతమంది సీరియల్స్ లో నటిస్తారా అని అడిగారు, కానీ నో చెప్పా. ఓసారి హీరో సురేష్ కాల్ చేసి సీరియల్లో నటిస్తారా అని అడిగారు, అప్పుడు నో చెప్పా. అయితే ముందు కథ వినండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అన్నారు. అది కామెడీ జోనర్. నాకు కామెడీ చేయాలన్న కోరిక ఉండేది. అలా ఆ సీరియల్లో నటించా. ఆ సీరియల్ కు కథ రాసింది కూడా హీరో సురేష్ గారి భార్యే. ఇక దెయ్యం షూటింగ్ సమయంలో మేడ్చల్లో ఆర్జీవి గారు ఫామ్ హౌస్ లో 2 నెలల పాటు షూటింగ్ జరిగింది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు షూటింగ్. ఆ ఇల్లేమో మెయిన్ రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో లోపల ఉంది. ఆ లొకేషన్ చాలా భయంకరంగా ఉండేది. ఒకరోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో శ్మశానం సెట్ లో షూటింగ్ జరుగుతోంది. రాము గారు వచ్చి, ఎవరైనా ఒంటరిగా మెయిన్ రోడ్డు వరకు వెళ్లి వస్తారా, 50,000 ఇస్తా అన్నారు. నేను ఒప్పుకొని వెళ్ళొచ్చాను, కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికీ ఎదురైనప్పుడు ఆ డబ్బు గురించి అడుగుతూ ఉంటా అంటూ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఇక నాకు కార్తీక్ అనే ఒక సోదరుడు ఉన్నాడు. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. ప్రస్తుతం తమిళ సినిమా డైనోసర్ లో హీరో. తను ఇంజనీరింగ్ చేసి లండన్ లో MBA పూర్తి చేసి వచ్చాడు. సినిమాలపై ఆసక్తితోనే గౌతమ్ మీనన్ కు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఏమాయి చేసావే చిత్రంలో తను నటించాల్సింది. మొదట కార్తీక్ త్రిషాలతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో ఆ సినిమాలో నాగ చైతన్య, సమంత కలిసి నటించారు. అప్పుడు తను సినిమాలు మానేసి వ్యాపారం చూసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సినిమాలో నటిస్తున్నాడు. ఇక నేను పెద్దల కుదుర్చిన వివాహమే చేసుకున్నాను. 2008లో తిరుపతిలో జయకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకున్నారు. ఆయనది గుంటూరు. ప్రస్తుతం హైదరాబాద్ లో పేమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు ఆయన అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు మహేశ్వరి గారు. ఇక హైదరాబాద్ నగరంలో ఓ ఫ్యాషన్ డిజైనర్ గా సొంత బ్రాండ్ను క్రియేట్ చేసి ఓ బొటిక్ ను కూడా రన్ చేస్తున్నారు మహేశ్వరి గారు. మహేశ్వరి అయ్యప్పన్ అనే బ్రాండ్తో పెద్ద ఎత్తున ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులను అమ్మకాలు చేపట్టారు. ఈ బొటిక్ కు ఆమె పిన్ని అతిలోక సుందరి శ్రీదేవి గారు చేత ఓపెనింగ్ చేశారు. అప్పట్లో చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఆమె తెలుగులో మా అన్నయ్య చిత్రంలో చివరిసారిగా నటించారు. మళ్ళీ ఆమె సినిమాలు రీఎంట్రీ ఇస్తా అంటూ తెలియజేశారు. మహేశ్వరి గారు మళ్ళీ మంచి మంచి సినిమాలు చేస్తూ మనల్ని మరింతగా అలరించాలని మనము మనసారా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.